మీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడమ్మా రిటైర్మెంట్? ఎన్ని సంవత్సరాలు? 62. 62 చేస్తారా మీరు? ఏమో దేవుడు భగవంతుడు, మనం ఏం చేసేది? భగవంతుడు ఆశీస్సులు ఉంటే బతికి చేస్తాం, లేదంటే లేదు. అట్లా కాదు, 62 పెంచడం వల్ల మేలు అంటావా చెట్టు అంటావా? మేలు అంటే బాబు చాలా మంది ఇబ్బంది పడతారు కదమ్మా. వయసు తగ్గ పని చేయాలంటే చేయలేదు కదా, ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా మీరు. చాలా బాధపడుతున్నాం కదా, రిటైర్ అవుతారు. రిటైర్ అయితేనే మేలు అంటారు. రిటైర్ అయితేనే మంచి. మీ జీతం వల్ల ఎంతమంది బాగుపడతారు? కుర్రాలు మాలాంటి వాళ్ళకి ఇస్తే 4-5 బాగుపడతారు. ఏ నాన్న, వాళ్ళ తెలంగాణ వాళ్ళ బతకాలి కదా, మనమే బతికేయాలి కాదు వాళ్ళు. అట్లా ఎవరు అంటున్నారు ఇప్పుడు? ఇబ్బంది అయితే ఉద్యోగాలు ఇవ్వట్లే జగను. మీలాంటి ఉండాలమ్మా, మీరు రేపటి పవర్గా ఉండాలి కదమ్మా. ఇప్పుడు 60 నుంచి 62 చేసినారు కదా మీకు. అమ్మనమ్మ మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా కానీ మనం అన్నానని అనుకోకు. ఈ ఏజ్లో మేము చేయాలని కష్టం కాదు. 2 ఏళ్లకు 60లో దిగిపోవాలనే కదా కోరిక ఎవరి. ఈ ముసలి ప్రాయంలో ఏదన్నా మనవాళ్ళు మనవరాళ్ళతో కూర్చొని మంచి ఏడైనా తీర్థయాత్ర పోతా ఏదైనా చేసుకోవాల్సింది. ఇంకా 2 ఏళ్ళు పెంచినాడు ఏం లాభం? రిటైర్మెంట్ అయితే డబ్బులు వస్తాయా మీకు? మరి లేట్ అవుతుంది కదా ఇంకో 2 సంవత్సరాలు లేట్ అవుతుంటే మరి ఏం చేస్తాం? 2029 వరకు చేయాల్సిందే.